ಜಯವೇ ಕ್ರೀಸ್ತುನಿ ನಾಮನಸ ಪ್ರತಿದಿನಮು ಪ್ರಭುನಿ ಸನ್ನಿಧಿಲೋ ಸ್ತುತಿ ಜಯವೇ ಕ್ರೀಸ್ತುನಿ ನಾಮನಸ ಪ್ರತಿದಿನಮು ಪ್ರಭುನಿ ಸನ್ನಿಧಿಲೋ ಪಾಪಮು ಕೊರಕೈ ಆ ಪ್ರಭುವೇ ಕಲುವರಿಸಿಲುವನು ಮೋಸೆನುಗ ಮನ ಪಾಪಮು ಕೊರಕೈ ಆ ಪ್ರಭುವೇ ಕಲುವರಿಸಿಲುವನು ಮೋಸೆನುಗ ಸಿಲುವಲೋ ಪ್ರಭುವು ಮರಣಿಯುಂಚಿ ಸಿಲುವಲೋ ಪ್ರಭುವು ಮರಣಿಯುಂಚಿ ಮೂಡ ಲೇಚೆನುಗ ಮೂಡವ ದಿನಮುನ ಲೇಚೆನುಗ ಸ್ತುತಿ ಚೇಯವೇ ಕ್ರೀಸ್ತುನಿ ನಾಮನಸ ಪ್ರತಿದಿನಮು ಪ್ರಭುನಿ ಸನ್ನಿಧಿಲೋ ಸ್ತುತಿ ಚೇಯವೇ ಕ್ರೀಸ್ತುನಿ ನಾಮನಸ ಪ್ರತಿದಿನಮು ಪ್ರಭುನಿ ಸನ್ನಿಧಿಲೋ ಪ್ರಿಯುಲಾರ దైవ గ్రంథములో నుండి దేవునిని ఎరుగుట అనే విషయాన్ని గూర్చి భక్తుల అనుభవాన్ని గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ దినమందు పౌలు తీతుకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారు. వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందురు గాని క్రియల వలన ఎరుగమన్నట్టుగా ఉన్నారు. నోటితో ఎరుగుదమని చెప్పుకుంటున్నారు, చేతితో ఎరగమన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మాటలు దేవుడికి దగ్గరగా ఉన్నాయి, క్రియలు దూరంగా ఉన్నాయి. మనిషి దేవునికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, మనసు మాత్రం దూరంగా ఉంది. దీనిని పౌలు మాట్లాడుతూ భ్రష్టులు అని అన్నాడు. ఎందుకు భ్రష్టులని కాదు, అసహ్యులు అవిధేయులు అని కూడా సంబోధించాడు. కారణమేమిటి అనగా, ఇది ఎరుగుదుము అని చెప్పుకునే భక్తే కానీ వాస్తవానికి ఎరిగే భక్తి కానే కాదు. మేము దేవుని వాళ్ళమని చెప్పుకునే భక్తి కానీ ఇది దేవుణ్ణి సంతోషపరిచే భక్తి మాత్రం కానే కాదు. వీరు ఎవరు, వీరి చర్యలు క్రియలు ఎలాగుంటాయి? దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ ఎరుగునట్లుగా ఎందుకు బ్రతుకుతున్నారు? ఈ మాటలన్నీ కూడా దేవుని వాక్యము నుంచి చూడాల్సిందే. ప్రియులారా, యెషయా గ్రంథం 4వ వచనము నుండి తన ప్రజల యొక్క భక్తిహీనతను గూర్చి దేవుడు మాట్లాడాడు. ఆ భక్తిహీనులు, దేవుని ఎరగని వారు, దేవునికి దూరస్తులు, అవిధేయులు, తిరుగుబాటు చేసిన వారు. అలాగే దేవునికి దూరంగా ఉన్నారంటే కాదు సుమ, వారు దేవుని యొద్దకు బలులను తీసుకుని వచ్చారు. దేవునితో సంబంధం లేదు కానీ దేవునికి ఇవ్వడానికి వచ్చారు. దేవునితో సంబంధం లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, దేవునికి అర్పించడానికి వచ్చారు. ఎందుకంటే అది దేవుణ్ణి సంతోషపరచడానికి కాదు, దేవుడి పేరు మీద తాము సంతోషపడడానికి. దేవుణ్ణి సంతోషపెడుతున్నామనే భావన కాదది,
దేవుణ్ణి సంతోషపెడుతున్నామని చెప్పి తాము సంతోషపడ్డం. ఇక 29వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనానికి వస్తే వారి భక్తిహీనతను గుర్చి ఆయన ఇలాగ మాట్లాడాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, అంతే నోటి మాటే, పెదవులతో ఘనపరుస్తున్నారు, హృదయాన్ని దూరంగా చేసుకున్నారు. నోటితో దగ్గరగా ఉన్నారు, నోటి మాటతో ఘనపరుస్తున్నారు, పెదవులతో ఘనపరుస్తున్నారు, హృదయం మాత్రం దూరం చేసుకున్నారు. ప్రియులారా, విచారకరమైన సంగతి ఇది. ఇంకా చూడండి వాక్యం ఏం చెబుతుందో, వారు నాయుడుల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి నేర్చుకున్నారు. మానవ విధుల, అవును, ఇది దేవునితో కలిసి నేర్చుకున్న భక్తి కాదు, మానవుడు నేర్పించిన భక్తి. ఒక మాటకు వస్తే భక్తి నేర్పించాల్సిందే. ఆ నేర్పడం ఎంతవరకు అనగా దారిలోనికి వచ్చేంతవరకు, కానీ ఆ తర్వాత వ్యక్తిగతంగా ఎరగవలసిన వాడే. సండే స్కూల్, మిగతా విషయాలు, యవనస్తుల కూడికలు ఏవైతే నేమండి, అవి ఏవైనా కానివ్వండి, వారిని కొంతమేరకు ప్రోత్సహించడానికి కానీ చివరిదాకా నడిపించడానికి మాత్రం కాదు. అయితే దేవునితో సంబంధంలో ప్రవేశించినటువంటి మనిషి దేవుని గుర్చి ఎరగవలసిన వాడై ఉన్నాడు. నేర్చుకున్న భక్తి, బాల్యంలో నేర్చుకున్న భక్తి, అదే అనుసరిస్తూ అదే పాటిస్తూ దాని మీదనే బ్రతుకుచు ఎంతసేపున్నా కూడా చీలమండలపు భక్తి మాత్రమే అనుసరించితే ఇక మోకాళ్ళ వరకు మునిగిపోయేంత వరకు వెళ్ళే అనుభవం ఎప్పుడు రాగలుగుతుంది? ఈ భక్తి నేర్చుకున్న భక్తి. ఎవరు వీరు అనగా దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకొందరు, గాని క్రియల వలన మాటల వలన ఆయనకు దూరంగా ఉన్నవాళ్ళని దైవగ్రంథం స్పష్టం చేస్తుంది. వీరిని గూర్చి యెహెజ్కేలు మాట్లాడుతూ ఆయన ఇలాగునన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం, ఈ జనులు నా జనులు అయినట్టుగా నీ యుద్ధకు వస్తారు, నా జనులు అయినట్లుగా నీ ఎదుట కూర్చుంటారు, నా జనులు అయినట్లుగా నీ మాటలు వింటారు, వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఇది దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకొని ఆయనను ఎరుగునన్నట్టుగా బ్రతికేటువంటి భ్రష్టుల జీవన విధానం, అసహ్యుల అవిధేయుల జీవన విధానం అని దైవగ్రంథం మనకు గట్టిగా సెలవిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్త పడదాం. నీ భక్తి నిన్ను సంతోషపరిచే భక్తి అయితే అది వ్యర్థం, నిష్ఫలం, దండగ. నీ భక్తి దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉండాలి అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మరొక మాట దేవుని వాక్యం మనం చూడగలుగుచూ ఉంటున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడిన మాటను మనం మెరుగుదము. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, నీ నామమున అద్భుతాలు చేయలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, స్వస్థతలు జరిగించలేదా అని అంటారట. అప్పుడు ఆయన చెప్పే జవాబు ఏమిటంటే, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడు. ఏమిటి అక్రమం అని అనగా, దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకొని దేవుని పేరు మీద కార్యములు జరిగించి వాస్తవానికి దేవుణ్ణి ఎరుగక బ్రతకడం, అదే
విశ్వాస భ్రష్టత్వం. అందుకే ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని అన్నాడు. సోదరి సోదరులారా, జీవితకాలమంతా దేవునితో బ్రతికినట్లుగా భావించి తలంచి నటించి చివరకు దేవుడు లేని పాతాళమునకు వెళ్ళటం ఎంత భయంకరమైన సంగతి. దేవునితో బ్రతికినట్లుగా అందరికీ కనిపించి దేవుడు లేని స్థలమునకు వెళ్ళట ఎంత భయంకరమైన విషయం, ఆలోచించడం మంచిది. స్వపరీక్ష చేసుకుందాం, హృదయాన్ని పరిశీలన చేసుకుందాం, జీవితాన్ని ప్రభువునకు అప్పగించుకుందాం. ప్రియులారా, దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకుంటే ఎరిగినట్టుగానే బ్రతకాలి, లేకపోతే మనం భ్రష్టులం అని దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 10:30, కొలసే పత్రిక 3:23 ఒక మాట వ్రాయబడి ఉంది, ఆయన తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వారిని మనం ఎరుగుదుము అనే మాట వ్రాయబడింది. ఆయన తీర్పు తీర్చేవానిగా మనం ఎరుగుదుము. ఎస్, ఒకనొక దినమందు మన కోసం తీర్పు కాచుకొని ఉంది. నమ్మిన వారిని నమ్మని వారిని తీర్పు తీర్చే కాలం ఒకటి ఉంది. పౌలు నమ్మిన వారిని గురించి ప్రస్తావిస్తూ కొరింథీ 2:5 ఆయన ఇలాగన్నాడు, మనం దేహంతో జరిగించిన ప్రతి దానిని మంచిదైనా చెడ్డదైనా సరే దాన్ని గురించి మనం ఆయనకు లెక్క అప్పగించవలసి ఉన్నది. దేహంతో జరిగించిన ప్రతి దానిని గూర్చి తప్పించుకోవడానికి అవకాశం ఎక్కడుంది? ఆయన తీర్పు తీర్చువాడు అని ఎరిగి ఉన్నాం. మన అభిప్రాయం కాదండి భక్తి జీవితంలో, దేవుని నిర్ణయం అంతిమమని గుర్తుంచుకుందాం. దేవుని వాక్యం అంతిమమైనటువంటిది, మన ఆలోచనలు కాదు, దేవుని యొక్క వాక్యం అంతిమమైనది, అదే సర్వోన్నతమైనది. తన దేహంతో జరిగించిన ప్రతిదానిని కూర్చి మంచిదైనా సరే చెడ్డదైనా సరే తీర్పులోనికి తెస్తాడు. తప్పించుకోలేవు, తప్పించుకోలేవు, తప్పించుకోలేం. కడకు దేవుని పేరు మీద జరిగిన అన్యాయమైనను సరే తప్పించుకోలే. అందుకే అదే చోట వ్రాయబడిన మాట, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. ప్రకటన గ్రంథం 22:1 చూడగా దైవగ్రంథం ఇలాగున మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగున అన్నాడు. ప్రకటన గ్రంథం 22:11 కాలం సమీపమై ఉంది, అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిమ్ము, ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని ఆయన అన్నాడు. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. 66 11:89 ముగించబోవచ్చు ప్రభు పలుకుతున్న మాట ఇది.
ఇంత తెలియజేసిన తరువాత ఇంకా అపవిత్రంగానే ఉంటాను అంటే ఉండు. ఇంత తెలియజేసిన తర్వాత విధేయత చూపించి నేను పవిత్రునిగా ఉంటాను అంటే అట్లాగే ఉండు. పవిత్రులైనా అపవిత్రులైనా తీర్పు తీర్చేవాడు ఆయన. నేను తీర్పు తీరుస్తాను అని సెలవిస్తున్నాడు. మీకోసం మీరు సిద్ధం చేసుకున్నది, మీకోసం సిద్ధపరిచిన జీతం నేను తీసుకుని వస్తున్నాను అని ప్రభువు అన్నాడు. గనుక మనం మేల్కొనవలసిందే, మన హృదయాలను పరీక్షించుకుంటూ ఉండవలసిందే. భ్రష్టత్వంలో బ్రతకడానికి ఇది సమయం కాదు, మేలుకొనడానికి ఇది సమయం అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. పౌలు ఎఫేసీయులకు రాస్తూ పలికిన మాట ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎఫేసీ పత్రిక 5:13-14 సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు. ప్రియులారా, మేల్కొనవలసిన గడియ ఇది. క్రీస్తు ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం లేస్తే ఆయన ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండి లేస్తే ఒప్పుకొని విడిచిపెట్టి తప్పిదమును గ్రహించి ఆయన ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు అని గుర్తుంచుకుందాం. పావులు వ్రాస్తూ రోమా పత్రిక 13:13 ఈ సంగతులను ఆయన ఇలాగున అన్నాడు. 11:11 మరి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకొని అలాగు చేయండి. మనం విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజసంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము. అలాగే అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసమైనను పోకిరి చేస్తలైనను లేక కలహమైన మత్సరమైనను లేక పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము అని ప్రోత్సహించుచూ ఉన్నాడు. ఆయన మన క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చే దినం త్వరలోనే ఉంది, మేల్కోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. సోదరి సోదరులారా, నామకార్త భక్తి నిష్ప్రయోజనం, అది భ్రష్టత్వమునకు దారితీస్తూ ఉంది. అవిధేయతతో కూడిన భక్తి నిష్ప్రయోజనం, నిన్ను సంతృప్తి పరచుకోవడానికి మాత్రమే దేవుని సన్నిధిలో కనిపించే భక్తి నిష్ప్రయోజనం. ఈ మాటలన్నీ వ్రాసిన పౌలు క్రీస్తు కోసం తనను తాను సమర్పించుకున్నాడు, త్యాగం చేసుకున్నాడు. ఏమైనా అగుటకు తను తాను అప్పగించుకున్నాడు, నష్టపరచుకున్నాడు. అందుకే క్రీస్తు ఆయనకు అర్థమయ్యాడు, ఆయన ఎరుగు నిమిత్తం అన్నాడు. ఆ తర్వాత నేను నమ్మిన వారిని ఎరుగుదును అని ఆయన మాట్లాడాడు. అది తన జీవితపు చివరి దశలో నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును అని అన్నాడు. అందుచేత మనము క్రీస్తును ఎరుగుట, దేవుణ్ణి ఎరుగుట అన్నటువంటిది ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. కొందరు ఎరుగుదుము అని చెప్పుకుందరు కానీ వారి జీవితాల్లో అసహ్యులు, అవిధేయులు, భ్రష్టులు అని అన్నాడు. ప్రియులారా, ఈ భూమి మీద మన ఉద్యోగం కానీ, బయట సమాజంలో, సంఘములో మన పాత్ర కానీ అది పర్మనెంట్, శాశ్వతం కాదని మనకు తెలుసు. అశాశ్వతమైనటువంటి పదవుల వెంటపడి, సంఘములో ఉన్నటువంటి పదవుల వెంటపడి వాటిని పొందడానికి అక్రమార్గములను అనుసరించి భ్రష్టులు కాకండి. ఎందుకంటే ఏ గొప్ప పదవైనను సరే విడిచి వెళ్ళవలసిన సమయం ఒకటి ఉంది. అందుచేత దానిని గూర్చి చింతపడవలసిన అక్కర లేదని జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మను గూర్చి చింతిద్దాం,
ఆయనను సరిగ్గా తెలుసుకున్నామా లేదో ఆలోచన చేద్దాం. ఆయన ప్రమాణమునకు తగినట్లుగా నడుస్తున్నామా లేదో ఆలోచన చేద్దాం. ఇది మనకు అవసరమై ఉన్నదని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉందండి. ప్రియులారా, ఆయన్ని ఎరుగుదము అంటే అట్లాగే ఎరిగినట్లుగానే జీవిద్దాం. ఎరగను అంటే అలాగైనా జీవిద్దాం. ద్వంద్వ జీవితం నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఎరగకపోయినా ఎరిగినట్లు ప్రవర్తించడం పాతాళమునకు తీసుకుని వెళ్తుందనే సంగతిని మాత్రం మర్చిపోకండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట అక్షర సత్యమై ఉన్నది. దేవుని మరచు జనులు అని అన్నామే, దేవుని మరచిపోవటం అని అనగా ఎరుగుదుమని చెప్పుకుందరు కానీ ఎరుగనట్లుగా జీవించటం, అది దేవుణ్ణి మరచిపోవట. ఇదెందుకు మనకు? మేలుకుందాం, ప్రభువుని గణపరుద్దాం, ఆయనకి ఇష్టంగా మనం జీవిద్దాం. ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, మారు మనస్సు పొందకపోతే, ఆయనను ఎరగకపోతే ఆయనకు అప్పగించుకోవటం మంచిది. ప్రభువా, నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను, నిన్ను ఎరిగినట్లుగా జీవించుటకు సహాయం చేయమని అడగండి. రక్షణ పొందకపోతే ఆయనను రక్షకుడిగా ఎరగండి, పాపక్షమాపణను పొందండి, క్షేమమును పొందండి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి మిక్కిలి కనికరమును దయ్యు కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుని ఉన్నాం. మమ్మను ప్రేమించినందుకు నీకు వందనాలు, మమ్మను ఎరిగినందుకు మీకు స్తోత్రాలు. మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు అనే మంచి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గలతి పత్రిక 3:8 మీరు వ్రాయించిన మాట కొరకు స్తోత్రాలు. ఈ బంధం ఇలాగుండాలని నిర్దేశించేందుకై స్తోత్రాలు. మీరెవరో మేము ఎరుగుచ్చు, అట్లాగే మమ్మను మీరు ఎరుగుచ్చు తండ్రి. ఈ బంధంలో కొనసాగుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన. భ్రష్టులం కాకుండా, ఎరుగుదమని చెప్పుకొని భ్రష్టులం కాకుండా, అవిధేయులం అసహ్యులం కాకుండా జీవించడానికి మాకు సహాయం చేసి నడిపించండి, మహిమను పొందండి. ఈ మాటలు విన్న ప్రతివారిని దర్శించి వారి మనసాక్షిని ప్రేరేపించండి. యేసు పునినామపేట ప్రార్థించి వినయం తడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నీ రక్తమే నన్ శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం, నీ రక్తమే నన్ శుద్ధీకరించు, నీ రక్తమే ఆశ్రయమీచును.
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచు. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచు. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలం. నీ రక్తమే